Good morning for everybody. Ramaiah. Nenu Botany Senior Lecturer ga Hyderabad Dilshuknagar lo 1996 nundi Botany subject nu vivida competitive parikshala kosam nenu bodhisthunnanu. Raboye 20 school assistant bioscience kuda online lo ee video lo dwara syllabus ni samagranga samoolanga mee kavalsinatvanti amshalanni kuda saralikarinchi ee video lo dwara mee munduku vachetvanti karyakramanni prarambhistunnanu. Aithe deentlo abhyarthi kavalsinatvanti amshalu emem unnai syllabus lo manaku emem unitlu ichinaru ఒక్కొక్క యూనిట్లో ఏమేమి మనకు టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్ని మనం ఎలా చదవాలి ముందు సిలబస్ని మనం అనాలసిస్ చేసుకొని ఆ తర్వాత మనం సిలబస్లోకి వెళ్దాం. ఇచ్చినటువంటి మొత్తం సిలబస్ నాకు తెలిసి ఒక 100-120 గంటల్లో మీకు కావాల్సినటువంటి బయోసైన్స్ కంటెంట్ అంతా కూడా నేను మీకు వీడియోల ద్వారా ఖచ్చితంగా 100% కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మీ ముందు పెడతాను. అయితే దీంట్లో మనకు కంటెంట్లో ఏమిచ్చినాడు దీంట్లో ఎన్ని రకాల కంటెంట్స్ ఉన్నాయి. ఒకటి క్రియేటివిటీ కంటెంట్ ఉంది, తర్వాత మెమరీ బేస్డ్ కంటెంట్ ఉంది, తర్వాత రీసెంట్ వ్యూస్ అన్నాడు అంటే జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు అనేటువంటి అంశాన్ని రాబోయేటువంటి తరాల వారికి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి అంటే సైటాలజీ నుండి సెల్ బయాలజీ నుండి సైటోజెనెటిక్స్ నుండి తర్వాత జెనెటిక్స్ నుండి తర్వాత యూజెనిక్స్ నుండి తర్వాత బయోటెక్నాలజీ నుండి తర్వాత ఆర్డీఎన్ఏ టెక్నాలజీ నుండి తర్వాత స్టెమ్ సెల్స్ మూలకణాలు వాటి అనువర్తనాలు అక్కడి వరకు కూడా ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు ఒక యూనిట్గా ఇచ్చినాడు. రాబోయేటువంటి తరాల వారికి రాబోయేటువంటి తరంలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ స్కూల్ స్థాయిలో ఒక మంచి సమగ్రమైనటువంటి టీచర్ ద్వారా వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందివ్వడానికి ప్రభుత్వం చాలా ప్రబలంగా ఈ సిలబస్ని మన ముందుకొచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అభ్యర్థి మనకు విశ్లేషణాత్మకంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సిలబస్లో మనకి ఏమేమి యూనిట్లు ఉన్నాయి వీటన్నిటినీ నేను మనం దీని ద్వారా అనాలసిస్లోకి వెళ్దాం. దేంట్లో ఏమేమి వెయిటేజ్ ఉంది కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా చూడండి, ఇప్పుడు మనకు స్వరూపశాస్త్రం అన్నాం. స్వరూపశాస్త్రం అంటారు దీన్ని, అంటే మార్ఫాలజీ అంటారు. ఏమిచ్చినారు దీంట్లో అంటే ఇది మెమరీ బేస్డ్ యూనిట్ అన్నమాట. మెమరీ బేస్డ్ యూనిట్ అంటే మనకు స్వరూపశాస్త్రంలో ఇచ్చినటువంటి అంటే తెలుగు అకాడమీ ద్వారా తెలుగు అకాడమీలో మనకి ఏమైతే ఉదాహరణలు ఇచ్చినారో ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క అంశం కింద ఆ ఉదాహరణలకు ఇచ్చినటువంటి మొక్కల్ని కావచ్చు జంతువుల్ని కావచ్చు ఖచ్చితంగా వాటినే బైహార్ట్ చేయాలి. మనకు దానికి సంబంధించి రన్నర్స్ ఇచ్చినాడు, రన్నర్స్లో ఏమిచ్చినాడో దాన్ని చదవాలి. అంతేగాని మనకు తెలిసినటువంటి టెక్స్ట్ బుక్లో ఇవ్వనటువంటి రన్నర్స్ కూడా ఉండవచ్చు, వాటిని మనం ఉపయోగం లేదు, వాటిని బైహార్ట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది మెమరీ బేస్డ్ యూనిట్ కాబట్టి దీంట్లో ఏమేమి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్గా మొక్కల పేర్లు ఇచ్చినారో వాటిని మాత్రమే అభ్యర్థి అధ్యయనం చేయాలి. అలాగే శ్వాసక్రియ ఉంది, శ్వాసక్రియను తీసుకున్నప్పుడు దాంట్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా క్రియేటివిటీ అంటే అది కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటాం, దాంట్లో మనకు అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో అప్లికబుల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్లాంట్ ఫిజియాలజీలో మనకి ఇచ్చినటువంటి అంశాల్లో కిరణజన్య సంయోగక్రియ కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, లేదనుకుంటే ఎంజైమ్స్ కావచ్చు, లేదంటే నత్రజని జీవక్రియలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనకు ప్లాంట్ ఫిజియాలజీ ఇచ్చినాడు. అయితే ఇవన్నీ కూడా క్రియేటివిటీ మైండ్ అంటే అప్లికబుల్గా మనం కాన్సెప్ట్ నేర్చుకొని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి మనకు దీంట్లో గొప్పతనాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అభ్యర్థి ఖచ్చితంగా క్రోడీకరించుకొని చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి ఈ వీడియోల ద్వారా మీకు కావాల్సినటువంటి సిలబస్ని ఖచ్చితంగా నేను సరళీకృతం చేసి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఈ స్వరూపశాస్త్రం మార్ఫాలజీ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మనకి ఏంది అంటే మొక్కలో ఏమేమి భాగాలు ఉన్నాయి, ఈ మొక్కలో ఉండేటువంటి భాగాలు మన కంటితో చూడగలిగేటువంటి మొక్కలోని భాగాలు అన్నింటినీ కూడా దీంట్లో మనం అధ్యయనం చేస్తాం. అంటే ఏమేం భాగాలు దీంట్లో ఉన్నాయనంటే మనకు వేరు వ్యవస్థ ఉంటుంది, ఆ తర్వాత ప్రకాండ వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ పైన పత్రాలు, పత్రం పైన మనకేమున్నాయంటే ఇంకా మనకు పుష్ప విన్యాసం ఉంటుంది, పుష్ప విన్యాసంలో పుష్పం ఉంటుంది. ఇట్లా అంటే
మొక్కలో ఏమేం భాగాలు మనం చూడగలుగుతామో ఆ భాగాల యొక్క సమగ్రమైనటువంటి అధ్యయనం దాని కింద కొన్ని ఉదాహరణలు ఈ యూనిట్లో ఇచ్చినారు. అయితే దీనికి మనం ఇండెక్స్గా నేర్చుకోవాల్సినటువంటిది మార్ఫాలజీలో ఉపోద్ఘాతం అంటారు. ఉపోద్ఘాతము ఏంది అంటే ఇంట్రడక్షన్. ప్రతి యూనిట్కు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏంది ఆ ఇంట్రడక్షన్ అని అంటే ఉపోద్ఘాతంలో మనం ఏం నేర్చుకుంటాం అని అంటే ఈ విత్తనం మొలకెత్తేనే కదా, అంటే ఈ విత్తనం మొలకెత్తాలే, విత్తనం మొలకెత్తాలంటే విత్తనం యొక్క నిర్మాణం ఎలా ఉంది, విత్తనంలో ఏమేమి భాగాలు ఉన్నాయి, దీంట్లో పిండం ఉంటుంది, తర్వాత విత్తన కవచాలు ఉంటాయి. కొన్ని మొక్కల విత్తనాల్లో రెండు ఉంటాయి, కొన్ని విత్తనాల్లో ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ పిండం అనుకున్నాక పిండంలో ప్రథమ అక్షం ఉంటుంది, ప్రథమ మూలం ఉంటుంది. ఈ ప్రథమ అక్షము ప్రథమ మూలము దీన్ని ఆవరించి ఉండేటువంటి విభాజ్య కణజాలము, దీని యొక్క అధ్యయనము ఎలా మొలకెత్తుంది, మొలకెత్తిన తర్వాత ముందు బయటకు వచ్చేటువంటి అంశమేంది, ఏ భాగం నుండి వేరు వ్యవస్థ ఏర్పడుతుంది, ఏ భాగం నుండి ప్రకాండం ఏర్పడుతుంది, ఇదంతా మనం దీంట్లో ఉపోద్ఘాతం కింద నేర్చుకుంటాం. అంటే విత్తనం మొలకెత్తేటువంటి విధానం అంతా కూడా మనకు ఉపోద్ఘాతంలో వస్తుంది. విత్తనం మొలకెత్తిన తర్వాత మనకు విత్తనంలో కనిపించేటువంటి మొదటి భాగం అంటే మనకు వేరు వ్యవస్థ. కాబట్టి దీంట్లో ఏమి ఇచ్చినాడనంటే ఉపోద్ఘాతం తర్వాత వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ, వేరు వ్యవస్థలో రకములు ఉన్నాయి. తర్వాత దీంట్లో మనకు రూపాంతరములు ఉన్నాయి. రూపాంతరములు మాడిఫికేషన్స్ అంటారు. అంటే రూపాంతరం అంటే ఏమిటి అని అంటే మొక్కలోని ఏదైనా ఒక భాగం తను నిర్వర్తించేటువంటి మనకు విధితో పాటు ఒక కొత్త విధిని నిర్వర్తించడానికి మొక్కలోని ఏదైనా ఒక భాగం శాస్త్రమైనటువంటి మార్పు చెందుతుంది. ఆ చెందేటువంటి మార్పుని పొందేటువంటి మార్పుని రూపాంతరం అంటారు. రూపాంతరం అంటే ఆ మార్పు కనుక వేరులో వస్తే వేరు రూపాంతరం అంటారు. ఆ మార్పు అనేటువంటిది కాండంలో వస్తే కాండ రూపాంతరం అంటారు. ఆ మార్పు అనేటువంటిది పత్రంలో వస్తే పత్ర రూపాంతరం అంటారు. మన సిలబస్లో వేరు, రకములు, రూపాంతరములు, కాండము, రకములు, రూపాంతరములు, పత్రములు, రకములు, పత్ర విన్యాసము, రూపాంతరములు ఈ మూడు కూడా మన సిలబస్లో పొందుపరిచి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా ప్రభుత్వము తెలుగు అకాడమీలో ఏవైతే ఎగ్జాంపుల్స్ను ఆథర్స్ ద్వారా మనకు అందుబాటులోకి ఇచ్చినారో వాటిని మాత్రమే అభ్యర్థి అధ్యయనం చేయాలి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్వరూప శాస్త్రం అనేటువంటి యూనిట్లో ఉన్నటువంటిది ఏంది అంటే ఉపోద్ఘాతం, తర్వాత వేరు వ్యవస్థ, రకములు, రూపాంతరాలు. ఈ రూపాంతరాల్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి. స్టోరింగ్ రూట్స్ అని, రెస్పిరేటరీ రూట్స్ అని, ఫోటోసింథటిక్ రూట్స్ అని, నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అని ఇట్లా మనకు కొన్ని ఇచ్చినాడు. దాని కింద కొన్ని ఉదాహరణలు ఇచ్చినాడు. వాటిని అభ్యర్థి బయహార్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత రెండవది ఏంది దీంట్లో మనకు యూనిట్ అని అంటే యూనిట్లో రెండవది ఏంటి అని అంటే వేరు వ్యవస్థ తర్వాత పైన కనపడేటువంటిది ప్రకాండ వ్యవస్థ అంటారు. ప్రకాండ వ్యవస్థ ఇది షూట్ సిస్టమ్ అంటాము. దీంట్లో కూడా రకములు ఉన్నాయి, తర్వాత రూపాంతరములు ఉన్నాయి, తర్వాత మూడవ లెసన్గా మనకేముంది అని అంటే పత్రం. దేన్ని పత్రం అంటారు, మొక్కలో దేన్ని పత్రం అంటారు అని అంటే పత్రాన్ని తీసుకున్నప్పుడు మొక్కలో పత్రం అంటే ఇప్పుడు దీనికి పత్రపీఠం ఉంటుంది, పత్రములో పత్రపీఠం ఉంటుంది, పత్రపుచ్చం ఉంటుంది, పత్ర వృంతం ఉంటుంది, పత్ర దళం ఉంటుంది. ఇట్లా మనకు ఈ నాలుగు భాగాలను కలిపి పత్రం అంట. పత్రం దేన్ని అంటారు అంటే పత్రంలో మనకు నాలుగు భాగాలు ఉంటాయి. పత్రంలో ప్రధానంగా ఏంటి ఆ పత్రంలో ఉండేటువంటి నాలుగు భాగాల్లో అని అంటే పత్రపీఠము, పత్రపుచ్చము, పత్ర వృంతము, తర్వాత పత్ర దళం. ఈ నాలుగింటిని కలిపి పత్రం అంటారు. అంటే పత్రంలో కూడా రకాలు ఉన్నాయి. ఏంటి, సరళ పత్రము, సంయుక్త పత్రం ఉన్నాయి. కాబట్టి పత్రములు రకములు, ఇది సిలబస్ని మనం అధ్యయనం చేస్తున్నాం, సిలబస్ని అనాలిసిస్ చేస్తున్నాం. ఆ సిలబస్లో ఏముందో మనం తర్వాత స్టార్ట్ చేస్తాము. ప్రస్తుతం అయితే దీంట్లో మనకి ఏమేమి సిలబస్లో ఏమేమి విషయాలను పొందుపరిచినారు దాన్ని అభ్యర్థుల ముందుకు తీసుకొస్తున్నాను. స్వరూప శాస్త్రంలో మనకు ఉన్నటువంటిది మార్ఫాలజీలో ఉపోద్ఘాతము, వేరు వ్యవస్థ, రకములు, రూపాంతరాలు, అలాగే ప్రకాండ వ్యవస్థ, రకములు, రూపాంతరాలు, తర్వాత పత్రములు, రకములు, తర్వాత పత్ర విన్యాసం ఉంది దీంట్లో. ఫిలోటాక్సీ అంటాం. ఏకాంతర పత్ర విన్యాసం ఏంది, అభిముఖ పత్ర విన్యాసం ఏంది, అభిముఖ డెకసెట్ పత్ర విన్యాసం ఏంది, తర్వాత మనకు చక్రీయ పత్ర విన్యాసం ఏంది, ఇట్లా మనకు రకాలు ఉన్నాయి. ఆ తర్వాత రూపాంతరాలు కూడా ఉన్నాయి. ఇది ఒక లెసన్. తర్వాత పుష్ప విన్యాసం, రకములు, ఇది ఒక లెసన్. తర్వాత పుష్పం అంటారు, ఇది చాలా
సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. వర్ణించడానికి చాలా సంక్లిష్టమైనటువంటి నిర్మాణాల్లో పుష్పం ఒకటి. కాబట్టి పుష్పం ఇచ్చినాడు, దాని నిర్మాణం కూడా దీంట్లో మనం అధ్యయనం చేస్తాం. అంటే పుష్పము నిర్మాణం ఇది. పుష్పం అంటే పుచ్చసహితం, పుచ్చకరహితం, సంపూర్ణం, ద్విలింగకం, సౌష్ఠవయుతం, పంచభాగయుతం, త్రిఫలదళ, త్రిబిలయుత, సంయుక్త, ఊర్ధ్వండాశయం అంటే అది పుష్పం యొక్క నిర్మాణం. ఆ పుష్పాన్ని పుచ్చసహితం అంటేంది, పుచ్చకరహితం అంటేంది, సంపూర్ణం అంటేంది, ద్విలింగకం అంటేంది, పాక్షిక సౌష్ఠవయుతం అంటేంది, సౌష్ఠవయుతం అంటేంది, తర్వాత ఎపిగైనస్ అంటేంది, హైపోగైనస్ అంటేంది, పారాగైనస్ అంటేంది, దీంట్లో అండ విన్యాసం ఏంది, అండం అంటేంది, అండ వృంతం ఏంది, దాని యొక్క అమరిక ఏంది, ఇదంతా కూడా దీంట్లో మనం సమగ్రంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత ఫలదీకరణం అంటే పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం, పాలినేషన్ అంటాం దీన్ని. అంటే పరాగ కోశం నుండి విడుదలైనటువంటి పరాగరేణువు చలనరహితం కాబట్టి ఏదో ఒక వాహకం ద్వారా, కారకం ద్వారా, వెక్టార్ ద్వారా, అయితే నీరు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదంటే గాలి కావచ్చు, గాలి ద్వారా, నీరు ద్వారా, జంతువుల ద్వారా పరాగరేణువు కీలాగ్రాన్ని చేరి మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరచడాన్ని అంటారు పరాగ సంపర్కం, పాలినేషన్ అంటారు. కీలాగ్రాన్ని చేరడాన్ని అనరు, కీలాగ్రాన్ని చేరి మొలకెత్తి పరాగనాళాన్ని ఉత్పత్తి చేయాలి. అట్లా ఉత్పత్తి చేస్తే మనం దాన్ని ఏమంటారంటే పాలినేషన్ అంటారు. ఈ పాలినేషన్లో కూడా రకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకు ఒక యాంత్రికం ఉంది, పాలినేషన్ ఒక యాంత్రికం ఉంది, దీంట్లో రకాలు ఉన్నాయి. ఇది ఒక లెసన్గా మనకు పొందుపరిచినారు. పరాగ సంపర్కం తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం, ఫర్టిలైజేషన్ అంటారు. ఫలదీకరణంలో మనకు ఏమేమి రకాలు ఉన్నాయి, దీంట్లో అండమేంది, పిండమేంది, తర్వాత ప్రతిపాదిత కణాలు ఏంది, స్త్రీ సంయోగ బీజితమేంది, లేదంటే సినర్జిట్స్ అంటే సహాయ కణాలు ఏంది, పిండకోశం ఏంది, మోనోస్పోరిక్ ఏంది, బైస్పోరిక్ ఏంది, టెట్రాస్పోరిక్ ఏంది, సెంట్రల్ సెల్ ఏంది, తర్వాత న్యూ సెల్స్ ఏంది, ఇదంతా ఆ అండంలో ఉండేటువంటి నిర్మాణాన్ని మనం దీంట్లో అధ్యయనం చేస్తాము. ఫలదీకరణం ఫలితంగా మనకు ఏర్పడేటువంటి ఏంటంటే ఫలం. ఈ ఫలంలో కూడా రకాలు ఉన్నాయి. ఏంటి ఏమంటే నిజ ఫలం ఉంది, అమృత ఫలం ఉంది. నిజ ఫలం, ఈ నిజ ఫలంలో కూడా మూడు ఉన్నాయి. సరళ ఫలము, తర్వాత సంయుక్త ఫలము, సంకలిత ఫలం అని మూడు రకాలు ఉన్నాయి. అగ్రిగేట్ అంటారు. సంకలిత ఫలము, అగ్రిగేట్ ఫ్రూట్ అంటారు, కాంపౌండ్ ఫ్రూట్ అంటారు, సింపుల్ ఫ్రూట్ అంటారు. ఇక దీంట్లో కూడా రెండు ఉన్నాయి, మళ్ళీ దీంట్లో కూడా రకాలు ఉన్నాయి, దీంట్లో రకాలు ఉన్నాయి. ఇట్లా ఇదంతా మనం ఫలంలో అధ్యయనం చేస్తాం. పరాగసంపర్కం జరగకుండానే ఫలం ఏర్పడేటువంటి, పరాగసంపర్కం జరగకుండా అంటే అండాశయం ఫలంగా మారేటువంటి విధానం ఉంది, దాన్ని అనిషేక ఫలనం అంటారు. ఈ అనిషేక ఫలనం అంటే ఏంది, మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి రకాలేంటి, రసాయనిక పదార్థాలు ఏమేమి ఉపయోగపడతాయి, దాని అనువర్తనాలు ఏంటి, దాని ద్వారా మనం ఏమి ఉపయోగం ఉన్నాము, ఇదంతా కూడా ఫ్రూట్లో మనం నేర్చుకుంటాం. ఫలంలో విత్తనం ఏర్పడుతుంది. ఈ విత్తనంలో కూడా రకాలు ఉన్నాయి. దీంట్లో మనకు పిండం ఉంటుంది, విత్తనంలో పిండం ఉంటుంది. ఒకే విత్తనంలో ఒక పిండం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండొచ్చు, దాన్ని బహుపిండత్వం అంటారు. ఇది కూడా మనకు ఒక లెసన్. ఇది అంటే మనకు ముందు స్వరూప శాస్త్రంలో విత్తనం మొలకెత్తి చివరకు విత్తనం ఏర్పడాలి. అంటే విత్తనం మొలకెత్తి విత్తనం ఏర్పడేటువంటి ఈ మధ్య ఉండేటువంటి దశలన్నిటినీ కూడా, ఏ దశలనైతే మనం మన కంటితో చూస్తామో వాటన్నిటినీ కూడా మనం దీంట్లో అధ్యయనం చేస్తాం. ఇది స్వరూప శాస్త్రంగా మనకు సిలబస్లో ఇచ్చినారు. కాబట్టి దీన్ని అభ్యర్థులు అధ్యయనం చేయాలి. రెండోది అనాటమీ అంటాం, అంతర్నిర్మాణ శాస్త్రం అంటాం. అంతర్నిర్మాణ శాస్త్రం, అనాటమీ, అదే మార్ఫాలజీ, స్వరూప శాస్త్రం. అంటే ఇప్పుడు మనకు మొక్కలో ఏమేమైతే బయటికి కనపడతాయో, కంటి నుండి ఏమైతే చూస్తామో వాటిని అధ్యయనం స్వరూప శాస్త్రంలో చేస్తాము. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటారు. అనాటమీని ఇంటర్నల్ మార్ఫాలజీ అంటారు. అంటే అంతర్నిర్మాణం, ఇప్పుడు మనం బయట నుంచి అయితే ఏమైతే చూసినాం వేరు ఉంది, వేరు యొక్క స్వరూపాన్ని అధ్యయనం చేసినాము స్వరూప శాస్త్రంలో. అనాటమీలో వేరు అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేస్తాం. వేరు అంతర్నిర్మాణంలో ఎన్ని రకాలు ఉన్నాయి, బాహ్యస్తరం, బాహ్య చర్మం ఏంది, వల్కలం ఏంది, అంతఃచర్మం ఏంది, తర్వాత పరిచక్రం ఏంది, ప్రసరణ స్తంభం ఏంది, దాంట్లో దారు ఏంది, తర్వాత పోషక ఖనిజాలం ఏంది, దాంట్లో దవ్వ ఏంది, ఎక్కడి నుంచి ఏర్పడింది, ఇదంతా కూడా మనము ఈ అంతర్నిర్మాణ శాస్త్రంలో అధ్యయనం చేస్తాం. అలాగే ప్రకాండం తీసుకున్నప్పుడు దాంట్లో అడుకోత, అడుకోతలో ఎన్ని భాగాలు ఉన్నాయి, బాహ్య చర్మం ఎపిడోమిస్ అంటాం, కార్టెక్స్ అంటాం, వల్కలం, తర్వాత దాని తర్వాత అంతర్చర్మం, దాని తర్వాత ప్రసరణ స్తంభం. ప్రసరణ స్తంభంలో
మనకు ఒక ప్రసన్న స్తంభ పరిణామ క్రమం ఒకటి ఉంది. ఏంటంటే సంయుక్త సహపార్శ్వ సంవృత అంతర్ప్రథమదారు కానీ, సంయుక్త సహపార్శ్వ వివృత బాహ్య ప్రథమదారు కానీ, సంయుక్త సహపార్శ్వ సంవృత మధ్య ప్రథమదారు కానీ, ఇట్లా మనకు నాలికాపుంజాల యొక్క అమరిక, నాలికాపుంజాల యొక్క నిర్మాణం, నాలికాపుంజాల యొక్క రకములు మనకిచ్చినాడు. కాబట్టి ఇదంతా కూడా అంతర్నిర్మాణ శాస్త్రంలో మనం అధ్యయనం చేస్తాం. ఈ అంతర్నిర్మాణ శాస్త్రంలో మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే ఉపోద్ఘాతం. ఇది కీలకం. ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షన్. ఏం ఉపోద్ఘాతం ఇస్తాం దీంట్లో అంటే, మనకు అంతర్నిర్మాణంలో ప్రధానంగా వేరు అగ్రభాగం, కాండాగ్రభాగాలు ఉంటాయి. ఈ వేరు అగ్రభాగం యొక్క అంతర్నిర్మాణాన్ని విశదీకరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిపాదించబడేటువంటి సిద్ధాంతాలు ఏమిటి, దీంట్లో ఆమోదయోగ్యమైనటువంటి సిద్ధాంతం ఏమిటి, ఈస్ట్రోజన్ సిద్ధాంతం ఉంది దీంట్లో. ఈస్ట్రోజన్ సిద్ధాంతం ఏం చేస్తామనంటే, ఈ సిద్ధాంతం ద్వారా ఇది ఆమోదయోగ్యమైంది. ఏంది, వేరు యొక్క అగ్రభాగంలో ఉండేటువంటి మూడు పొరలు ఏ ఈస్ట్రోజన్ నుంచి ఏర్పడ్డాయి, ఎన్ని పొరలు ఉన్నాయనేటువంటి దాన్ని హాన్స్టైన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈస్ట్రోజన్ సిద్ధాంతం ద్వారా మనకు విశదీకరించినాడు. దీంట్లో ఈస్ట్రోజన్ సిద్ధాంతం చదువుకుంటాం. తర్వాత కాండాగ్రభాగాన్ని విశదీకరించడానికి ఆమోదయోగ్యమైనటువంటి సిద్ధాంతంగా ట్యూనికా కార్ప సిద్ధాంతం ఉంది. అంటే చాలా సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం ఆమోదించబడింది కాబట్టి దీన్ని ఇక్కడ నేర్చుకుంటాం. పుష్పించినటువంటి మొక్కలకు అగ్రకణ సిద్ధాంతం, కొనకణ సిద్ధాంతం, ఎపికల్ సెల్ థియరీ ఉంది. దాన్ని సి నెగోలి అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినాడు. అది పుష్పించినటువంటి మొక్కల యొక్క కాండాగ్రభాగాన్ని, దాని నిర్మాణాన్ని విశదీకరించడానికి ఉపయోగపడుతుంది. పుష్పించేటువంటి మొక్కలకు అది వర్తించదు. అయితే ఈ సిద్ధాంతాలని ఉపోద్ఘాతంలో నేర్చుకుంటాం. తర్వాత వేరు అగ్రభాగంలో ఏముంది, క్వీసెంట్ సెంటర్ ఏంది, క్లోరిస్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో ఏం అధ్యయనం చేసినాడు, దాంట్లో ప్రోటీన్లు ఎలా ఉంటాయి, డిప్లాయిడియానా హాప్లాయిడియానా, దాంట్లో ఏం ఏర్పడతాయి, ఆక్సిజన్లు దాంట్లోనే ఎందుకు ఏర్పడతాయి, ఇదంతా కూడా వేరు రూట్ క్యాప్ అంటాం. రూట్ క్యాప్ అనేటువంటిది ఎక్కడి నుంచి, ఈస్ట్రోజన్ నుంచి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఇదంతా కూడా మనం వేరంత నిర్మాణంలో దీంట్లో అధ్యయనం చేస్తాం ఉపోద్ఘాతం క్రింద. దాని తర్వాత ఉపోద్ఘాతం తర్వాత మనకు దీంట్లో ఏమున్నాయంటే కణజాలాలు ఉన్నాయి. ఈ కణజాలాలు కూడా మనకు రెండు ఉన్నాయి, విభాజ్య కణజాలం ఉంది, శాస్త్ర కణజాలం ఉంది. ఈ శాస్త్ర కణజాలంలో కూడా మనకు సరళ కణజాలం, సంక్లిష్ట కణజాలం, ప్రత్యేక కణజాలం అని ఉంది. ఈ సంక్లిష్ట కణజాలంలో కూడా మనకు దారువు పోషక కణజాలాలు ఉన్నాయి. ఈ సరళ కణజాలంలో పారెన్కైమా అని, తర్వాత కోలెన్కైమా అని, స్క్లీరెన్కైమా అని మూడు రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ స్క్లీరాయిడ్స్ అని, నారలని, ఇదంతా మనకు ఒక లెసన్గా కణజాలాలు అనేటువంటి టాపిక్ దీంట్లో ఇచ్చినాడు. తర్వాత ఈ కణజాలాల తర్వాత ఇంకోటి ఏంటంటే వేరు కాండము అడ్డుకోతలు ఇచ్చినాడు. అంటే టిఎస్ ఆఫ్ స్టెమ్ అండ్ టిఎస్ ఆఫ్ రూట్ అన్నాడు. ఇవి మనకిచ్చినాడు. తర్వాత ఇంకొక లెసన్ ఇచ్చినాడు, దీంట్లో విసర్జక పదార్థములు అన్నాడు. ఈ విసర్జక పదార్థాల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, నత్రజని సహితమైనటువంటి, నత్రజని సహిత, నత్రజని రహిత. ఈ నత్రజని రహితలో కూడా మనకు టేనిన్లు ఉన్నాయి, రెజిన్లు ఉన్నాయి, గమ్లు ఉన్నాయి, తర్వాత స్ఫటికాలు. ఇది ఇది ఒక సిలబస్. ఈ నత్రజని సహితలో మనకు ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ అంటారు. ఈ ఆల్కలాయిడ్స్ని కూడా మనకు ఔషధాలుగా వాడుతున్నారు. ఔషధములు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అంటాం. మాదక ద్రవ్యం అంటే శృతిమించినటువంటి సుగంధ ద్రవ్యమే మాదక ద్రవ్యం అవుతుంది. అంటే ఇప్పుడు మనం గసగసాలను తీసుకుంటే ఈ గసగసాలు అనేటువంటివి నల్లమంది విత్తనాలు, మిరియాలను తీసుకుంటే తమలపాకు విత్తనాలు, అట్లాగే ధనియాలను తీసుకుంటే కొత్తిమీర విత్తనాలు, అలాగే బిర్యానీ పత్రం అంటారు, బిర్యానీలో వేసేటువంటి ఆకు ఉంటుంది, అది లవంగ పత్రాలు. అంటే నేనేమంటున్నానంటే సుగంధ ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు స్వయానా కజిన్స్ అవుతాయి. అంటే శృతిమించినటువంటి సుగంధ ద్రవ్యం అది మాదక ద్రవ్యంగా మారుతుంది. తక్కువ స్థాయిలో మనం ఆల్కలాయిడ్గా, తక్కువ స్థాయిలో ఔషధంగా వాడతారు, మనకు ఆప్టిమంలో సుగంధ ద్రవ్యంగా వాడతారు, గరిష్టంగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడితే అది మాదక ద్రవ్యం అవుతుంది. దీంట్లో ఒక రాబోయేటువంటి టీచర్గా మీకు ఈ మొక్కలపైన, వాటి యొక్క ఆర్థిక అంశాలపైన, ఆర్థికంగా ఔషధపరంగా
మానవాళికి ఉపయోగపడేటువంటి మొక్కల యొక్క అంశాలు లక్షణాలు అన్నింటినీ కూడా ఓ బయోసైన్స్ టీచర్గా మీకు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం దీన్ని మనకు పాఠ్యాంశంగా చేర్చింది. అయితే దీంట్లో సుమారుగా సుగంధ ద్రవ్యాలు నుంచేటువంటి మొక్కలు ఏమేమి ఉన్నాయి, తర్వాత మాదక ద్రవ్యాలు నుంచేటువంటి మొక్కలు ఏమి ఉన్నాయి, తర్వాత ఔషధాలు నుంచేటువంటి మొక్కలు ఏమి ఉన్నాయి, అసలు ఆల్కలాయిడ్స్ అంటే ఏమిటి, నత్రజనితో కూడినటువంటి విసర్జక పదార్థాన్ని ఏమంటారు, ఇదంతా కూడా మనం ఈ లెసన్ ద్వారా మనం సమగ్రంగా సరళీకృతం చేసి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా తర్వాత దీంట్లో మనకు కలపనిచ్చేటువంటి వృక్షాలు, అలాగే వస్త్రాలు ఇచ్చేటువంటి వృక్షాలు, ఆర్థికంగా మానవాళికి ఉపయోగపడేటువంటి మొక్కలు కూడా మనం దీంట్లో అధ్యయనం చేస్తాం. నారలను ఇచ్చేటువంటి మొక్కలు ఏంది, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు, భారతదేశంలో ఈ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటే దీన్ని జనపనార కార్కోరస్ క్యాప్సిలారిస్ అంటారు, దీన్ని భారతదేశంలో ఆర్థికంగా ఫినాన్షియల్గా అంటే వాణిజ్య స్థాయిలో ఏ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, గుంటూరు వరకు ఇక్కడ మనకు గోతాలు, గోతాలంటే మనకు చక్కెర బస్తాలు కావచ్చు, బియ్యం బస్తాలు కావచ్చు, ఈ తెరచాపల తయారీలో కూడా ఈ నారను వాడతారు, జనపనార అంటారు. కార్కోరస్ క్యాప్సిలారిస్ అనేటువంటి మొక్కని మనం వాణిజ్య స్థాయిలో పెంచి దాని కాండం నుంచి వేరు చేసేటువంటి బ్యాస్ట్ నారలు ఏవైతే పోషక ఖనిజాల నారలు ఉన్నాయో వాటిని మనం గోల్డెన్ ఫైబర్ అంటారు. ఎందుకంటే భారతదేశం నుండి ఎగుమతి చేసేటువంటి అంశాలు మొదటిది జనపనార కాబట్టి, జనపనార కావచ్చు, దాని ఉత్పత్తులు కావచ్చు, దాని ఉప ఉత్పన్నాలు కావచ్చు, భారతదేశం నుండి మరి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశానికి కావాల్సినటువంటి విదేశీ మారక ద్రవ్యం సమృద్ధిగా సమగ్రంగా మనకు లభిస్తుంది కాబట్టి ఈ జనపనారను, జనపనార జనుము వేరువేరు, జనుము అంటే క్రొటలారియా జెన్సియా సన్ హెంప్ అంటారు, జనపనార అని అంటే కార్కోరస్ క్యాప్సిలారిస్ అంటారు, దీని ఫ్యామిలీ టీలియేసే, దీని కాండం నుంచి లభించేటువంటి మనకు నారల్ని మనం జనపనారగా వాడతారు. దీన్ని గోతాలు తయారీలో కావచ్చు, తెరచాపల తయారీలో కావచ్చు, తర్వాత దీన్ని విస్తారంగా వాడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఈ జనపనారను అత్యధికంగా సాగు చేసేటువంటి దేశంగా బంగ్లాదేశ్కు పేరుంది. బంగ్లాదేశ్ తర్వాత దాన్ని ఆనుకుండేటువంటి మన దేశంలో వెస్ట్ బెంగాల్లో దీన్ని వాణిజ్య స్థాయిలో సాగు చేస్తున్నారు. దాని తర్వాత ఈ ఒడిశా నుండి కొంచెం మన కోస్తా తీర ప్రాంతానికి వచ్చినప్పుడు విజయనగరంతో పాటు శ్రీకాకుళం, ఆ తర్వాత గుంటూరు వరకు కూడా దీన్ని వాణిజ్య స్థాయిలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇట్లా అంటే నేనేమంటున్నాను అంటే ఆర్థికంగా మానవాళికి ఉపయోగపడేటువంటి ఔషధాలతో పాటు, ఆహార పదార్థాలతో పాటు, వస్త్రాలతో పాటు, నారాలతో పాటు కల్పనిచ్చేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మనం దీంట్లో సమగ్రంగా అభివృద్ధి అంటే సమగ్రంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది అనాటమీలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. అట్లనే దీంట్లో ప్రసరణ స్తంభ సిద్ధాంతం ఒకటి ఉంది. సిద్ధాంతం ప్రసరణ స్తంభ సిద్ధాంతం అంటే ప్రథమ ప్రసరణ స్తంభం ఏంది, నాలాకార ప్రసరణ స్తంభం ఏంది, నాలాకార ప్రసరణ స్తంభం యొక్క మధ్య భాగంలోనికి దారు ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో నాలాకార ప్రసరణ స్తంభంలో ఎక్టోఫ్లోయిక్ ఏంది, ఎండోఫ్లోయిక్ ఏంది, యాంఫిఫ్లోయిక్ ఏంది, ఆ తర్వాత దీంట్లో మెరిస్టీల్ ఏంది, తర్వాత డిక్టియోస్టీల్ ఏంది, యూస్టీల్ ఏంది, ఎటాక్టోస్టీల్ ఏంది, దీంట్లో ఉండేటువంటి ఏకదల బీజాల్లో ఎటాక్టోస్టీల్ ఉంటే, ద్విదల బీజ కాండంలో యూస్టీల్ ఉంటే, దీంట్లో దారువు ఎక్కడుంటుంది, దారు మూలకాలేమిటి, ప్రథమ దారుకమైంది, ద్వితీయ దారుకమైంది, అంత్యదారుకమైంది, మధ్యదారుకమైంది, ఎగ్జార్క్ ఏంది, ఎండార్క్ ఏంది, మీసార్క్ ఏంది, ఎందుకు వేడిలో ఎగ్జార్క్ ఉంటుంది, ఎందుకు కాండంలో మీసార్క్ ఉంటుంది, ఇదంతా మనం ఈ లెసన్ ద్వారా అనాటమీలో మనం దీన్ని అధ్యయనం చేస్తాము.